ఏంటా ఎప్పుడు చూసినా క్యాప్ ఆ షర్ట్ కట్టుకుని ఎమోషనల్ గా ఉంటాం, ఆర్మీ అందరం కలవరిస్తూ ఉంటాం. అసలు ఆర్మీలోకి వెళ్తే ఏమవుతుందా? మనందరం సిఎస్సి చేసాం, ఏ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయక అసలు ఆర్మీ పిచ్చేట బాబు. అయినా మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, సరిహద్దులు ఎవరో ఒక జవాన్ చోటాలకు బలైపోతున్నారని. అందాక ఎందుకు మన 14 ఫిబ్రవరి ఏం జరిగిందో చూసావు కదా, హోమన్ బాంబ్ అటాక్ లో 40 మంది సోల్జర్స్ని కోల్పోయారు. ఇన్ని జరుగుతుంటే నువ్వు ఆర్మీలో జాయిన్ అవుతావు అంటావేంట్రా? అరే ఆ వాలంటైన్ ప్రాణం పంచొచ్చిందో తెలియదు, మన దేశ జవాన్లు మాత్రం దేశం మీద ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా ఈ డ్రెస్ పట్టుకోకుండా నాకు ఎక్కడ నేను సిపాయని ఫీల్ వచ్చేస్తా. రోమాన్ లెక్క పొడుచుకునే కసినాలు పెరిగి చేతులు కట్టుకుని కూర్చోడానికి ఇది నాకు తెలియదు దెబ్బ కాదు, మన దేశానికి తగ్గింది దెబ్బ. నేనే రాజకీయ నాయకుడినో ఎంపీనో కాదు, సంతాపాల ప్రకటన నుంచి ప్యాకేజీల కోసం బతుకుతున్నాం అనిపించుకోండి. ప్రతిరోజు జనగణ మంచు పెరిగిన ఈ దేశ విద్యార్థులు ఎప్పటికైనా సిపాయి కానీ ఈ దేశ సరిహద్దులో ప్రాణాలు వదిలేయడం బాధ్యం. అది నేను పాటలతో చెప్తావా? ఎప్పుడైనా వాళ్ళ సరిహద్దులు కరెక్ట్ చూసావు? కార్గిల్ వార్ గురించి కనీసం నీకు ఏమో తెలుసు. వాళ్ళ విలువ మనకు ఎప్పటికీ తెలియదు, వాళ్ళే నాయకులు కాదు సెలబ్రిటీలు కాదు కదా. ఏదైనా అలర్లు కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ జరిగితే వెంటనే వచ్చి మనం సేఫ్ ఉండడానికి ఎంత కష్టపడుతుంటారు. అయినా మేము జీవిస్తుంది మాకోసం కాదు, 100 కోట్ల ప్రజల ఆనందాలకు రక్షణ కాదు. మా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు గర్వపడే సైనికులు. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణాలు అనిపిస్తే లోటేమి రాకపోవచ్చు, కానీ నాలాంటి సిపాయిలే రోజు రోజుకి పాప మాటలు ముద్దుపెట్టేది ప్రాణాలు అర్పించాలనిపిస్తుంటే ఎంత గర్వంగా ఉంటుంది తెలుసు. అయినా ఎప్పుడన్నా పోయేదారా ఈ ప్రాణం రోజు అటు? కానీ నా ప్రాణం నా రక్తం ఈ దేశ రక్షణకి నిలబడలేదు నా దేవుడు. అయ్యా నువ్వు మరీ ఎమోషనల్ అయిపోతున్నావు, ఇంకా ఆర్మీలో సెలెక్ట్ కాదా, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తాం. నువ్వు అంతలా ఇన్వాల్వ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను తట్టుకోలేమరా. అరే నేను సైనికుడినే కాకపోవచ్చు, సాధారణ పౌరుడినే అయి ఉండవచ్చు, నా తల్లిని దూషిస్తే ఎంతవరకు వెళ్తాను? నా దేశాన్ని కానీ నా జాతిని కానీ తప్పుగా చూసిన చులకన చేసి మాట్లాడిన నేను ఆలోచన ఒక సిపాయిలా ఎంతకైనా తెగిస్తా. దేశపు జెండాకు ఉన్న పొగరు నా ఊపిరి ఉన్నంత వరకు వెళ్ళాను. అరే నువ్వు ఇంత మోటివేషన్ గా మాట్లాడుతుంటే నాకే తెలియని ఆర్మీ మీద ఫీలింగ్ వస్తుందిరా. అయినా ఈ బీటెక్లు ఎంటెక్లు చేసి లక్షలు సంపాదిస్తున్నారే గానీ గవర్నమెంట్ ఉద్యోగం అనగానే అటెండర్లకు ఫీల్డ్కు అప్లై చేసే యువత ఒక్కసారి ఇటువైపు అడిగేస్తే ప్రపంచానికే బొనికి పుట్టిస్తున్నాడు ఏమాత్రం సందేహం లేదా? అవునరా, నీ ఇంటికి నీ బాధ్యత ఎలాగో ఈ దేశం బాధ్యత కూడా నీదే అని గుర్తించాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసిన నా దేశంలోకి ఎవరొచ్చినా ఉపేక్షించు. ఒకవేళ నేను యుద్ధంలో వీరమరణం పొందిన నా గుండెలపై తప్పిన ఆ 30 నెలల జెండా చాలు, దేశం కోసం గర్వంగా కనుమూసిన ఆ క్షణం చాలు. భారత్ మాతాకి జై అంటూ నేలకొరిగే క్షణం కోసమే ఏ సిపాయినా ఎదురు చూస్తుంది, ఆ క్షణం కోసమే నేను మారాడుతాను. ఇలా ఉండాలి రా యూత్ అంటే, నా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా అది సాధించి సోల్జర్గా ఈ దేశానికి సేవ చేస్తాం. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ యూత్. నువ్వు సిపాయిగా ఈ దేశానికి ఊపిరాగేంత వరకు సేవ చేయాలనే రా మా కోరిక. ఒకవేళ మేము శత్రువు చేతికి చిక్కినా పోరాటానికి ప్రయత్నిస్తామే కానీ మా దేశం గురించి కానీ ఐడెంటిటీ గురించి కానీ ప్రాణం పోయినా పంచుకోము. కానీ కొన్ని పెయిడ్ మీడియాస్ కొంతమంది సెన్స్ లేని యువత సోషల్ మీడియాల వల్ల మనం దాచాల్సిన ఎన్నో భద్రతా విషయాలు స్క్రోలింగ్ చేసి ట్రోలింగ్ చేస్తుంటే మన దేశ భద్రతకు ఆ సిపాయి లైఫ్కు పక్షం ఎక్కడ ఉంటుంది? ఆర్మీ మ్యాన్ అంటే సరిహద్దును కాపు కాసేవారై ఉండొచ్చు, కానీ మీలాంటి వారు కూడా దేశ భద్రత గురించి ఆలోచిస్తే మేము చేసే యుద్ధానికి నిజమైన సెల్యూట్గా ఉంటుంది. దేశం కోసం శత్రువుకు ఎదురేగి గుండెను బుల్లెట్లు ఛిద్రం చేస్తున్న, బాంబు దాడులకు అవయవాలు తెగిపడుతున్న, చెరగని ఆత్మవిశ్వాసంతో చెదరని గుండె ధైర్యంతో ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడి సిపాయిగా తమ ఊపిరితో బాధ్యత నెరవేర్చి ఆ 30 నెలల జెండా రెపరెపలో కీర్తి పతాకాలై నిలిచిపోయిన వీళ్ళందరికీ మా సిపాయి అంకితం.